अंदर की नमस्ते नैन सैदय मामी यस मैक यूट्यूब झानल सो एन कड्यूल रिजी एन कमी चूड़ मतलब जातर जातर स्टार्ट मन तेलंगा राष्ट्र में इक पोदन ले मन एरिया मन गली पार्टी बंडी यानी एदो पार्टी मैक होरा होरी मतकोव जो सो प्रजल अन्नी दृष्टि ओटाक उपयोग एंकंटे अवकाश चला चला ओट हक अने चाला गोप अवकाश सो मेक यायमेंटे खचिता करेक्ट पर्सन के ओट विनियोगे सो मुझे मैं मार्निंग न्यूज़ वेलुगु पेपर चूसक असेंबली एन्निकल नवंबर सो असेंबली एन्निकल नवंबर 30 शेड्यूल रिलीज़ केंद्र एन्निकल संघम तेलंगाना तो पाटु राजस्थान मध्यप्रदेश मिजोरम छत्तीसगढ़ के एन्निकल राष्ट्र में 6,10,694 ओट्ल तोलगिंपु కొత్త ఓటర్లు 17,01,087 మంది 80 ఏళ్ల పైబడిన వాళ్ళకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం సో నవంబర్ 30న మనకు ఎన్నికలు జరుగుతాయట సో మొత్తం మన తెలంగాణ 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఓటర్లు వచ్చేసి 3.3 crore 17 lakh మంది ఉన్నారు పోలింగ్ సెంటర్లు 35,356 ఇందులో వెబ్ కాస్టింగ్ సెంటర్లు 27,798 సో ఇది పరిస్థితి మన తెలంగాణలో 119 నియోజకవర్గాలు తో టోటల్ గా 3,17 lakh మంది ఓటర్లు ఉన్నారంట సో మొత్తం 35,556 సెంటర్లు పోలింగ్ సెంటర్లు ఉన్నాయి నవంబర్ 30వ తేదీన పోలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది సో టోటల్ గా అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అయ్యింది కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను రిలీజ్ చేసింది ఆ వెంటనే కోడ్ అమలులోకి వచ్చింది హ్యాట్రిక్ కోసం బిఆర్ఎస్ అధికారం కోసం బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి ఇప్పుడు షెడ్యూల్ రావడంతో ఇక ప్రచారాలు జోరందుకున్నాయి ఇటు ఎన్నికల హడావుడితో పాటు అటు దసరా దీపావళి పండుగలు కూడా అదే టైంలో వస్తున్నందుకు రాష్ట్రం మొత్తం సందడిగా మారింది ఇటు దసరా పండగ ఇటు దీపావళి పండగలు పిల్లలకు దసరాకు హాలిడేస్ ఇస్తారు మొత్తం స్కూల్ చదువుకునే పిల్లలంతా కూడా వచ్చి ఊర్లో ఉంటారు సో సేమ్ టైం ఈ ప్రచారాలు ఈ మైకులు ఈ గోలలు పండగలు పబ్బాలు షాపింగ్లు భగవంతుడిగా రాష్ట్రం మొత్తం అసలు ఎట్లా అంటే ఒక పండగ ఒక రేంజ్ లో ఉంటది మొత్తం బిజినెస్ గాని వ్యాపారస్తులకు గాని ఒక రేంజ్ లో బిజినెస్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఎన్నికల తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ నవంబర్ 3 నామినేషన్ల దాఖలు నవంబర్ 3 నుంచి 10 వరకు నవంబర్ పరిశీలన నామినేషన్ల పరిశీలన నవంబర్ 13 ఉపసంహరణలు నవంబర్ 15 పోలింగ్ నవంబర్ 30 ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3 ఇది ఆ పరిస్థితి తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ సో చూడాలి ఇక ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారో ఏం సంగతో గాని నేడు రాష్ట్రానికి అమిషా కేంద్ర హోం మంత్రి అమిషా మంగళవారం రాష్ట్రానికి రానున్నారు మధ్యాహ్నం ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన జనగర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు సాయంత్రం సికింద్రాబాద్లో మేధావుల సదస్సులో మాట్లాడతారు గ్రూప్ 2 వాయిదా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో పలు పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది నవంబర్లో జరగాల్సిన గ్రూప్ 2 ఎగ్జామ్ రెండోసారి పోస్ట్ పోన్ కానుంది అదే నెలలో నిర్వహించాలనుకున్న డిఎస్సి పరీక్షలు కూడా వాయిదా పడనున్నాయి ఇది గవర్నమెంట్ స్కెచ్చే కదా ఇది గవర్నమెంట్ స్కెచ్చే ఇదంతా కూడా ఈ ఎన్నికల ముందు నోటిఫికేషన్ లేచరు ఎన్నికల ముందు పథకాలు స్టార్ట్ చేశారు సో ఎన్నికల ముందు పథకాలు స్కీములు రిలీజ్ చేసి అరే ఎన్నికల కోడ్ వచ్చింది అని చెప్పేసి వాయిదాలు వేయడం ఏం లాభం దేనికి ఎప్పుడు ఏదన్నంటే మీ ఉద్యోగాలు ఎదుకైనా ఉద్యోగాలు వేసినాక మరి ఎన్నికల కోడ్ కేంద్రం నుంచి వచ్చింది మరి మేమేం చేయమని అంటారు ఇగో ఇట్లుంటుంది మన బతుకులు ఇంకెన్నడ తెల్లారుతాయో ఏమో చూడాలి ఇక కేవీసీ యాప్లో అభ్యర్థుల క్రిమినల్ డేటా తమ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను నో యువర్ క్యాండిడేట్ కేవైసీ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని
సిఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ యాప్ సహాయంతో ఓటర్ల సమర్థమైన నేతను ఎన్నుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు కనీసం 3 సార్లు న్యూస్ పేపర్ టీవీ ఛానల్స్ ద్వారా ఓటర్లకు కేసుల వివరాలు తెలపాలి అని స్పష్టం చేశారు. అంతేకాకుండా పార్టీ వెబ్సైట్ లో ఆ డేటాను పొందుపరచాలని పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్యేలో ఉన్న కేసులు కూడా చెప్పాలన్నమాట. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే ప్రతి క్యాండిడేట్ వివరాలు తెలుసుకోవాలంటే కేవీసీలో నో యువర్ క్యాండిడేట్ అనే యాప్ ద్వారా మనం ఏ అభ్యర్థి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేది దాంట్లో మనం పరిశీలించొచ్చుట. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవడు దొంగ ఎవడు లంగ అనేది మనకు క్లారిటీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మనం ఒకసారి యాప్ కూడా చూస్తే బెస్ట్ అని బెటర్. సో సమర్థమైనంత నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు కనీసం 3 సార్లు న్యూస్ పేపర్ టీవీ ఛానల్స్ ద్వారా ఓటర్లకు కేసుల వివరాలు తెలపాలి. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు ఉంటారు కదా, క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు కనీసం 3 సార్లు పేపర్కి ఇవ్వాలి, టీవీ ఛానళ్ల ద్వారా నా మీద ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి అని వివరించాలి. సో మీ యొక్క పార్టీ వెబ్సైట్లో కూడా ఓటర్ల వివరాలు తెలపాలని స్పష్టం చేసి, అంతేకాకుండా పార్టీ వెబ్సైట్లో కూడా ఆ డేటాను పొందుపరచాలి. మీరు ఏ పార్టీ నుంచి అయితే మీరు పోటీ చేస్తున్నారో ఆ పార్టీ వెబ్సైట్లో కూడా మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మీరు ఎంత బుద్ధిమంతులో కూడా అలా అందులో పొందుపరచాలని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పడం జరుగుతుంది. సో చూడాలి ఎట్లుంటుంది. ఇక అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడమే మా స్ట్రాటజీ, నామినేషన్ల చివరి రోజు వరకు క్యాండిడేట్ల ప్రకటన కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రజల మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం, అధికారంలోకి వచ్చేది బీజేపీనే, 2-3 స్థానాల కోసమే బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ, ఉద్యమ ద్రోహులందరూ మంత్రి పదవుల్లో ఉన్నారని మండిపాటు. సో కొంచెం ఇది కష్టంలే. సో కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మేము లేటుగా క్యాండిడేట్లను ప్రకటించడమే మా యొక్క స్ట్రాటజీ అని ఇట్లా చెప్పి కవర్ చేస్తుండే, కానీ అంత ఉత్తమ వచ్చారు అని. కానీ మీరు తొందర క్యాండిడేట్ డిక్లేర్ చేసుకుంటే మీకే మంచిది. సో ఏమంటున్నారు, 3-4 స్థానంలోనే, మరీ 3-4 స్థానాలనే అండి, మీరు కేంద్ర మంత్రి, మీరు కిషన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం మాట్లాడాలి, వాళ్ళకు కూడా కొంచెం ఉంది అధికారం. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం జరుగుతుందట, మరి ఏ విప్లవమో చూడాలి. కేసీఆర్ రెస్ట్ తీసుకునే టైం వచ్చింది, ఇక ఫామ్ హౌస్ నుంచి బయటకు రానక్కర్లేదు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసే ఆయనకు చలి జ్వరం. డిసెంబర్లో అద్భుతం జరగబోతుంది, బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయనే ఆరోపణ. కేసీఆర్ గారు ఇక మీరు రెస్ట్ తీసుకోవచ్చు, ఫామ్ హౌస్ లోనే ఉండొచ్చు, సో అని రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తారు. సో ఈ 6 గ్యారంటీలు చూడండి, ఈ కాంగ్రెస్ ఒక 6 గ్యారంటీలు చూడగానే కేసీఆర్ గారికి చలజ్వరం పట్టిందంట రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో డిసెంబర్లో అద్భుతం జరగబోతుందంట. సో చూడాలి, బీజేపీ కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని అంటున్నారు. చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఎవరు ప్రజలకు రెస్ట్ ఇస్తారు, ఎవరికి ప్రజలకు అధికారం చేపడతారని చూడాలి. ముందు మీరు అభ్యర్థుల లిస్టు తొందరగా ప్రకటించాలని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు అందరూ పోయి ఢిల్లీలో కూర్చుంటే ఇక్కడ ఏటు లేదు, ఆడేసిన గొంగడ ఆడనే ఉంది, మీరంతా ఆగమయ్యేటట్టే ఉంది. బ్రిడ్జి కడితేనే ఓటేస్తాం, లేకుంటే ఊర్లోకి లీడర్లను ఎలక్షన్ డబ్బాలను రానియము, బలవంతంగా తీసుకొస్తే ధ్వంసం చేస్తాం, 15 రోజుల్లో పూర్తి చేసి తీరాల్సిందే. ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామ ప్రజల వార్నింగ్, కలెక్టరేట్ వరకు పాదయాత్ర ధర్రా. ఇది ఓ ఇట్లా తిరగబడాలి ప్రజల్లారా, మీకు ఇప్పుడు మంచి సమయం ఇది, మీకు రావాల్సిన హక్కులు కానీ, మీ ఊళ్ళో జరగిన అభివృద్ధి కానీ, మీరు అర్హులై మీకు పథకాలు రాకపోతే ఇదే పని చేయాలి. ఏ మైకును కానీ ఏ నాయకుని కానీ ఊళ్ళో అడుగు పెట్టనియద్దు. మీకు ఏ మీకు మీ ఊర్లో ఉన్న సమస్య ఏందో ఆ సమస్య తీరిస్తేనే ఊళ్ళో అడుగు పెట్టేయాలి. మంచి ఆలోచన, ఇట్లా ఉంటే ప్రజలు మంచిగా రాష్ట్రం బాగుపడుతుంది. హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ప్రసారం, ఈ నెల 15 అభ్యర్థులతో తెలంగాణ భవన్లో భేటీ.
బీఫాములు అందజేసి మేనిఫెస్టో ప్రకటన. అదే రోజు సాయంత్రం హుజనాబాద్ లో ప్రచార సభ. రాష్ట్ర వ్యాప్తంగా 70 సభల్లో పాల్గొనున్న కేసీఆర్ నవంబర్ 9న గజ్వేల్ కామారెడ్డిలో నామినేషన్. రేపు మాపో పులి బయటకు వస్తుంది. కేసీఆర్ ఎంట్రీ ఎగిరి ఎగిరి పడుతున్న నక్కలని పరార్ కేటీఆర్ హుజూరాబాద్ నుంచి కేసీఆర్ హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ప్రసారం స్టార్ట్ అవుతుందట. కేసీఆర్ గారు సో వారు ఆ రోజు నుంచి ఈ నెల 18న ఈ నెల 15వ తారీఖున అభ్యర్థులని వాళ్ళకు ఫైనల్ చేసి వీ ఫామ్ ఇచ్చి మళ్ళీ అదే రోజు హుస్నాబాద్ నుంచి ప్రచారం స్టార్ట్ చేశారట. సో టోటల్ 70 సభల్లో పాల్గొంటారట. కేసీఆర్ గారు నవంబర్ 9న గజ్వేల్లో కామారెడ్డిలో నామినేషన్లు వేస్తారు. సో నవంబర్ 9వ తారీఖున రెండు నియోజకవర్గంలో కేసీఆర్ గారు నామినేషన్ వేస్తున్నారు. అది గజ్వేల్ వేస్తున్నారు, కామారెడ్డిలో వేస్తున్నారు. సో మరి రెండు దుక్కట్లు వేస్తారు ఎందుకో చూడాలి ఈసారి. సో రేపో మాపో పులి బయటకు వస్తుందట. కేసీఆర్ గారు కొడుకు ఏమంటున్నారంటే వలన వాళ్ళ అయ్యా కేసీఆర్ గారు పులి, రేపో మాపో పులి బయటకు వస్తుంది, నక్కలను పరారైతే అని అంటున్నారు. చూడాలి కేటీఆర్ గారు ఎవరు పరారవుతారో ఏందో చూడాలి. మరి ఇన్ని రోజు అంటే ఇది మీకే మైనస్ ఎప్పుడు అంటే రేపో మాపో అంటే ఎలక్షన్ అప్పుడే వస్తుందా ఆ గుట్లో నుంచి ఆ పులి? ఇంకా ఎలక్షన్లు పోగానే పోయి తడకేసుకుంటుందా ఏందో ఏమో? ఇక్కడ పనికి మళ్ళా ముండా కొడుకు ఎంత పని చేసినా చూడు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ముందే దళితులపై దాడి. దళిత బంధు ఎంపికపై ఫిర్యాదు చేయబోయిన మహిళ కడుపులో తరిన సర్పంచ్ మరో నలుగురు పైన చేసుకుండు. నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ కే గ్రామంలో ఘటన. ఇలాంటి ఫాల్తు ముండా కొడుకుల్ని ఏం చేయాలి? ఇక అంటనేమో తిట్టిరని అంటారు. అరే నాయన మాకు దళిత బంధు రాలేదన్న అని ఫిర్యాదు చేయబోతే ఎమ్మెల్యే ముంగల్నే ఒక సర్పంచ్ గాడు ఒక మహిళలను కూడా చూడకుండా కడుపులో దండిందంటే ఇలాంటి లంగా ముండా కొడుకుల్ని ఇలాంటి ఎదవల్ని ఇలాంటి దద్దమ్మల్ని ఇలాంటి బట్టబాస కొడుకుల్ని ఏం చేయాలి? ఆన్నే ప్రజలు మొత్తం అందరు కలిసి వాడిని ఒక్కరిని కలిసి తీసి పీసి చేయాలని. ఇలాంటి పనికి మళ్ళీ ముండా కొడుకుల్ని ఇలాంటి అవలాగాలని. అరే సిగ్గు సెరవు ఉండాలిరా అవలా ముండా కొడక. ఏమో నీ ఇంట్లో సొమ్మిస్తున్నావు అరే నువ్వేమన్నా లేకపోతే నీ ఆస్తుల నుంచి రాసి తీస్తున్నావా? లంగా ముండాక ఒక మహిళరా నాయన దళిత బంధువులు లేక ఏ నియోజకవర్గంలోనైనా పాపం మహిళలు చిన్నపిల్లలు పిల్లతల్లు పాపం ఎర్రెట్టండిన ధర్నాలు చేస్తారు. వాళ్ళ బాధ లేదు వాళ్ళు పడుతారు. మీకేం నొప్పి అవుతుందిరా? ఇస్తే ఏ రాదురా? లేకపోతే మీరే తిని పందికొక్కులు తిన్నట్టు తింటుంటారు. ఇంకా ఎంతగానో ఇంకా మీరు తినేది కాక ఇంకా ప్రజలు కొడతారా? ఏం పుట్టుకలు పుట్టిరా బాబు మీరు? ఒక దళిత మహిళ మహిళనని కూడా చూడకుండా తన్నేమంటే నీకు ఎంత ధైర్యంరా నాయన? ఎంత కండకాలవరా బాబు నీకు? ఇంత పోరా మీకు? నువ్వు ఇచ్చేది అరకోరా, అది కూడా నీ వాళ్ళకే ఇచ్చుకుంటుంటివి. ఆ ఫిర్యాదు చేస్తే నీకు నొప్పి అవుతుందా? అలాంటప్పుడు అంత భయం ఉన్నోడికి అందరికి ఇయ్యాలే, లేకపోతే ఇట్టే దొబ్బుతారు. ఇలాంటి ఎన్కౌంటర్ చేయాలి, ఎన్కౌంటర్ చేసి పడేయాలి మహిళల్ని. ఒక ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు సేవ చేస్తాని ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలిచి మళ్ళీ వాళ్ళకి అర్హత ఉండి వాళ్ళకి పథకాలు రాకపోతే పోయి ప్రశ్నిస్తే పోయి ఫిర్యాదు చేస్తే ఇట్లా దారుణంగా మహిళని కూడా చూడకుండా కడుపులో దండి అంటే ఇలాంటి ఎదవల్ని ఎన్కౌంటర్ చేసి పడేయాలి. లేకపోతే ఆ ఊర్లో ఏం చేయాలంటే ఊరందరూ కలిసి ఒక కర్రకు కట్టాలి వాడిని. ఒక కర్ర కట్టి ఊర్లో పిచ్చుకుక్కలు ఊరేగినట్టు ఊరేగింపు చేయాలి. అప్పుడు కానీ బుద్ధి వస్తుంది ఇలాంటి లంగలకు ఎదవలకి. సిగ్గుండాలి. మీకు చాలా చేద్దాం అనుకున్నా కానీ ఎన్నికల కోడ్ వచ్చింది మళ్ళీ ఓటేయండి అని చేస్తా బా. చూసినా ఇది 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 మాత్రం నిజం. అరే నిజమే నాయన, నీకు మీ ఊళ్ళో ఈ పని చేద్దాం అనుకున్నా, ఇగో మీకు ఈ పని చేద్దాం అనుకున్నా, మీ అమ్మ పాడుగాను, ఇగో నిజంగానే నీకు నీకు ఈ పథకం నీకే ఇద్దాం అనుకున్నా, ఇగో ఈ స్కీమ్ నీకే ఇద్దాం అనుకున్నా, ఎన్నికల కోడ్ వచ్చింది, ఇక నా చేతులు కూడా ఏం లేదు తమ్మీ. ఇప్పుడు ఎవరు చూడు, ఏ నాయకుడు చూడు ఇదే చెప్తారు అనా మరి ఏం లేదు మా ఊళ్ళో ఇది కాలేదే, మా ఊళ్ళో ఈ పని కాలేదే, మా ఊళ్ళో ఈ రోడ్డు బాగాలేదే, మా ఊళ్ళో ఈ బడి బాగాలేదే, మా ఊళ్ళో ఈ బ్రిడ్జ్ బాగాలేదే,
మరి మా ఊళ్ళో ఏడిపా నాన్న అయ్యిందే మరి మా ఊళ్ళో మరి అంటే అన్న నాకు దళిత బంధు ఇస్తా అంటే కానీ అన్న నాకు ఏదో పథకం పెట్టి ఇస్తా అంటే కానీ బీసీ బంధు పెట్టి ఇస్తా అంటే కానీ అదంటే ఇది అంటే ఏంటంటే ఏ తమ్మి ఇక కథలు పడతారు ఎట్ట కథలు ఎట్ట కథలు పడతారు తెలుసా ఇట్ వచ్చి ఇట్ పొట్టల తలకాయ పెట్టాడు లేకపోతే ఇట్ట అగ్గు చేసుకున్నాడు లేకపోతే ఇట్లా మీద చేసి అరే తమ్మి నీకు నీకు పెట్టనారా నేను నువ్వు నావోనిరా నువ్వు మావోడివే అన్న నువ్వు మావోనివే అని ముచ్చట్లు చెప్పి ఇక చూసినావు కదా తమ్మి ఎన్నికలు కోడి వచ్చాయి ఇక నా చేతిలో ఉంది చెప్పు నా చేతి ఎవరి చేతిలో ఏంటి ఆఫీసర్లు ఇక ఈ ఆఫీసర్లు కూడా ఓ బేవుడా ఈ అధికారుల యాక్టివిటీ చూడాలి ఈ అధికారులు ఏం చేస్తాయా లేదు ఎన్నికలు కూడా పడింది అయిపోయింది అయిపోయింది ఇక లేదు ఇక ఈ అధికారులు ఓ ఫుల్ మొత్తం అందరూ కమలాసన్ అయిపోతారు ఇక యాక్టింగ్లలో ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ఇక నీకేనా తమ్మి నీ అమ్మ నువ్వేనా బయట వారా నీ అమ్మ నువ్వు నీకు ఇద్దామని నేను ఎప్పుడు అనుకున్నా నువ్వు గిప్పుడా తమ్మి ఇంత లేట్ చేసినావు నువ్వు నీ అమ్మ నువ్వు గిన్నెలు రా బడ్ ఆగేది ఎన్నికలు కోడి వచ్చే తమ్మి ఇక జరిగింది జరిగిపోయింది కానీ ఇప్పుడు నాకు ఓటే తమ్మి నన్ను గెలిపి ఫస్ట్ నీకే పెడతావు ఇక ఫస్ట్ మళ్ళా ఎట్ట అనుకున్నావు ఇక ఆడ తీసి మనకు నోట్లో పెట్టినట్టే చెప్తారు ఇక ఇలాంటి లంగా ముచ్చట్లు చెప్తారు అట్లా యాక్టింగ్ చేస్తారు ఇప్పుడు ఇక రాజకీయ నాయకులు ఒక్కొక్కరు సినిమా వాళ్ళు అసలు నాకు తెలిసి ఈ ఎలక్షన్ అయిపోయిన రోజులు సినిమా వాళ్ళు రెస్ట్ తీసుకుని ఇండస్ట్రీ మూసేసుకుని ఇంట్లో పండుకోవడం బెటర్ వాళ్ళు ఓడిపోతారు ఈ రాజకీయ నాయకుల యాక్టింగ్ల సినిమా వాళ్ళు ఓడిపోతారు సినిమా వాళ్ళు దమ్ముడు కూడా పనికిరారు అట్లా కథలు పడతారు కథలు ఎట్ట ఎలాంటి కథలు పడతారంటే అసలు దేవుడు నవరసాలు కాదు 18 రసాలు అన్ని రసాలు వెళ్తాయి ఒక్కొక్క రసాలు ఒక్క ఏముంటారుగా రూపాయి చేయాలంటే రూపాయినారు చేస్తారు యాక్టింగ్లు అట్లా యాక్టింగ్ చేస్తారు ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఇప్పుడు అలాంటి కథలు పడుతుంటా సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి మోగినే నగర తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ నవంబర్ 7-30 మధ్యలో ఎన్నికలు మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2 దశల్లో పోలింగ్ నవంబర్ 7-17 తేదీల్లో అక్కడ ఎన్నికలు మిజోరాంలో 7న మధ్యప్రదేశ్లో 17న రాజస్థాన్లో 23న నిర్వహించాలని నిర్ణయం అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న డబ్బు తాయిలాల వివరాలు ఇక ఆన్లైన్లో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తాము ఉన్న చోటే నిర్ణీత కేంద్రంలో ఓటు వేయాల్సిందే పోస్టల్ ఓటు వేసేవారు శక్తిగా మారుతున్నారు దాన్ని అడ్డుకోవడానికే ఈ మార్పు సిఈసి సో ఏంటంటే పోస్టల్ ఓటు వేసేవారే అంటే పోస్టల్ ఓట్లు అనేవి చాలా కీలకంగా ఉంటాయి అన్నమాట వాళ్ళు ఎక్కడ డ్యూటీలో ఉంటారు సో వాళ్ళు పోస్టల్ నుంచి వాళ్ళు ఓట్లు ఏమి పంపిస్తారు అవి చాలా కీలకంగా మారుతున్నాయి ఇది మాత్రం పక్కా నిజం సో నవంబర్ 30న ఎన్నికల నగరం మోగింది సో ఈ ఎన్నికల్లో డబ్బు దొరికితే ఆ ఎన్నికల్లో దొరికిన డబ్బు కూడా ఆన్లైన్ వస్తారట సో మంచి ఆలోచన ఇది ఎన్నికల నిధులు ఉన్న సిబ్బంది తాము ఉన్న చోటే నిర్ణీత కేంద్రాల్లో ఓటు వేయాల్సిందే సో ఎక్కడైనా ఇప్పుడు ఎందుకంటే టీచర్లు ఈ పోలీసు వాళ్ళు ఇక్కడ ఉండి వేరే కాడ పోయి డ్యూటీ పడుతుంది ఇక్కడ వాళ్ళకి ఇక్కడ పడదు అనమాట సో అక్కడే ఇంతకుముందు ఏంటంటే పోస్టల్ ద్వారా పంపిస్తారు వాళ్ళు ఓటు ఇప్పుడు అట్లా అవసరం లేదు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఓటు వేయచ్చు అంటే ఓటు వేసే అవకాశం ఉంది సో ఇదో మంచి ఆలోచన చాలా గొప్ప నిర్ణయం తెలంగాణ షెడ్యూల్ నోటిఫికేషన్ నవంబర్ 3 నామినేషన్ గడువు నవంబర్ 10 నామినేషన్ పరిశీలన నవంబర్ 13 ఉపసంహరణ నవంబర్ 15 పోలింగ్ తేదీ నవంబర్ 30 ఓటర్ లిప్పింగ్ డిసెంబర్ 3 2024లో ఏ పార్టీ వాళ్ళు సంబరాలు జరుపుకుంటారో ఏ పార్టీ వాళ్ళు సంతోషించుకుంటారో చూడాలి ఏ పార్టీ వాళ్ళు బాధపడుకుంటే ఏ పార్టీ వాళ్ళు పాపం ఇంట్లో కూర్చుంటారో చూడాలి సో ఆ సంవత్సరం అనేది చాలా చాలా కీలకం సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎన్నికల కోడ్ అనేది వచ్చింది ఈ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఏంటంటే ఈ తనిఖీలు
చాలా మొత్తం మన దగ్గర ఉన్న డబ్బు విస్తృతంగా తనిఖీలు జరుగుతారు. సో మన దగ్గర మినిమం 50,000 మించి ఉన్నదనుకో, ఆ 50,000 సంబంధించిన పేపర్స్ అనేది, ఆ 50,000 అనేది ఎక్కడ అనేది మన దగ్గర బరాబర్ ప్రూఫ్స్ ఆధారాలు ఉండాలి. సో లేకపోతే ఆ డబ్బు సీజ్ చేస్తారు. సో ఆల్రెడీ నిన్న నుంచి స్టార్ట్ అయింది, ప్రజలారా గుర్తు పెట్టుకోరి, మీరు పోయి మీ వెంట 50,000 లోపే ఉండాలి మీ దగ్గర డబ్బులు. 50,000 కంటే ఎక్కువ ఉందంటే అవి ఊడబిక్కుంటారు పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా సరే. ఇక దానికి సరైన పత్రాలు లేవనుకో ఆ డబ్బులు అటే పోతాయి, తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఆల్రెడీ నిన్న కోదాడ దగ్గర ఒక కార్లో 5 లక్షల రూపాయలు ఆల్రెడీ సీజ్ చేసిర్రు. సో మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సో ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఏ వ్యక్తి కూడా 50,000 కంటే పైన డబ్బులు మీ దగ్గర ఉంచుకుంటే దానికి సంబంధించిన పత్రాలు కూడా మీ డబ్బులతో పాటు ఉంచుకోండి. సో ఎవరైనా పోలీసు వాళ్ళని ఎక్కడైనా తనిఖీ చేసి 50,000 రూపాయలు ఎక్కడి అంటే దానికి సంబంధించిన పేపర్స్ చూపిస్తేనే మీ డబ్బు మీకు ఇస్తారు, లేకపోతే ఆ డబ్బు సీజ్ చేస్తారు. ఆ డబ్బులు ఇక మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో తర్వాత ఈ డబ్బు అనేది ఎట్లా ఏంది అనేది తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది, అది లీగల్కి పోయి తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకనే ఆల్రెడీ నేను 5 లక్షల రూపాయలు సీజ్ చేసినట్టే ఈ విషయం ప్రజలు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మ్యాటర్. తొలి రోజే 2.2 కోట్ల స్వాధీనం ఊరిని అమ్మ, 146 కిలోల పసిడి, 300 కిలోల వెండి కూడా ఎన్నికల కోరుతో రాష్ట్రంలో పోలీసులు తనిఖీలు. నగదు స్వాధీనంపై సామాన్య ప్రజలు మండిపాటు. మరి సామాన్య ప్రజలు మండిపాటు అంటే సామాన్య ప్రజలు మరి 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు కాదు, తప్పేం లేదు, గవర్నమెంట్ తప్పేం లేదు, అధికారులు ఈ విషయంలో సామాన్య ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మండిపడాల్సిన అవసరం లేదు, ఎన్నికల కోడ్ వచ్చింది. సో ఆల్రెడీ ఇక్కడ ఎన్ని 14.6 కిలోల పసిడి అట, తొలి రోజు 2.2 కోట్ల అట, ఆల్రెడీ 2 కోట్ల చిల్లర. నిన్ననే ఎన్నికల కోడ్ స్టార్ట్ అయింది. సో 2 కోట్ల చిల్లర ఆల్రెడీ సీజ్ చేసిన అమౌంట్. ఈ బంగారం వెండి కూడా మీ అమ్మటి అంటే మీరు వేసుకునే ఏం కాదులే, కానీ జేబులో పెట్టుకుని అవి చేస్తే ఇబ్బంది పడతారు. ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. మీరు జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు ఈ విషయాలు గమనించుకొని బయటకు వెళ్తే చాలా మంచిది, లేకపోతే అనవసరంగా ఇబ్బంది పాలు కావాల్సి వస్తుంది. వచ్చే నెల 30న తెలంగాణకు విముక్తి, కేసీఆర్కు విశ్రాంతి, కాంగ్రెస్ అధికారంలోకి, ప్రజల జీవితాల్లో వెలుగులు నిండబోతున్నాయి. 111 స్థానాల్లో 6 గ్యారంటీలే మా అభ్యర్థులు. డిసెంబర్9న వాటిపైనే తొలి సంతకం. విజయదశమి నుంచి పోరాటం ప్రారంభిస్తాం. అభ్యర్థుల ఎంపిక ఆలస్యంలోనే ఓ వ్యూహం. ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మీరు సరే, రేవంత్ రెడ్డి గారు వారి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల ముప్పైన తెలంగాణకు విముక్తి జరుగుతుంది. సో కేసీఆర్ గారు వీరికి బ్రేష్ తీసుకోరని అంటున్నారు. సో ఎన్నికల్లో ఈ అంటే ఈలో ఎన్నికల అభ్యర్థులు కూడా ఎందుకు అంటే ఇప్పుడెప్పుడే ప్రకటించట్లేదు అంటే వాళ్ళు ఏమన్నా ప్రలోభాలకు గురి చేశారేమన్న ఉద్దేశంతో ప్రకటించట్లేదట. సో అది కూడా ఒక స్కెచ్ ఆట. ఆ స్కెచ్ ఈ స్కెచ్లు మరి 2 సార్లు వేస్తే 2 సార్లు ఫెయిల్ అయ్యాయి, అది కూడా చూసుకోవాలి మరి మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చెప్పి ఏమైనా కవర్ చేస్తారా మీరు అభ్యర్థులు? ఇంకా ఇది నాకు తెలిసి రాంగ్ స్టేట్మెంట్. ఇది మీరు అభ్యర్థులను ప్రకటించుకుంటే చాలా మంచిది, ఆ అభ్యర్థి ఆ నియోజకవర్గంలో ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. మీరు అది ఒక వ్యూహం, ఇది ఒక స్కెచ్, ఇది ఒక ఇది అంటే మాత్రం ఇది వేస్ట్ ముచ్చట, ఇదంత అనవసరంగా పనికిరాని ముచ్చట. ఇది వామపక్షాలకు చెరో 2 సీట్లు విస్తృత కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. సిపిఎంకు మిరాలు కూడా భద్రాచలం, సిపిఐకి మునుగోడు కొత్త గొడవ ఇచ్చే ఛాన్స్. వెరీ గుడ్, నిజంగా ఏరియాలలో మంచి ఉంటుంది, ఇచ్చినా కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో వామపక్షాలకు చెరు చోట్ల 2 సీట్లు ఇస్తున్నారట. అది మిరాలు కూడా భద్రాచలం సిపిఎంలో మున్గోడు ఏరియాలో ఇస్తున్నారట. సో మంచిదే. 15న బీఆర్ఎస్ మ్యాన్ పోస్ట్. అదే రోజు అభ్యర్థులతో కేసీఆర్ భేటీ. బీఫామ్ అందజేత సాయంత్రం హుజనాబాద్కు. ఈ నెల 15 నుంచి 18 వరకు వరుసగా బహిరంగ సభలో పాల్గొనన్న సీఎం. నవంబర్ 9న గజ్వేల్ కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు. సో ముందుగానే చెప్పుకున్నాం, 15వ తారీఖున వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్ట్ రిలీజ్ చేస్తారట. సో అదే రోజు అభ్యర్థులతో కూడా మీటింగ్ పెట్టి అదే రోజు 15వ తారీఖున
అభ్యర్థులతో మీటింగ్ పెట్టి 15వ తారీఖు నాడు అభ్యర్థులకు బి ఫామ్ ఇచ్చేలాగొట్టి హుస్నాబాద్ లోకి మీటింగ్ వెళ్ళిపోతారట. సో నవంబర్ 9న గజ్వేల్ కామారెడ్డిలో కేసీఆర్ గారు నామినేషన్ లేస్తారు. సో ఈ నెల 15 నుంచి 18 వరకు అదే రోజు నుంచి 3 రోజులు 18 వరకు వరుసగా బహిరంగ సభల్లో కేసీఆర్ గారు పాల్గొంటారు. సూపర్. నేడు రాష్ట్రానికి అమిత్ షా ఆదిలాబాద్ లో జనగర్జన సభకు హాజరు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమీక్ష. ఎన్నికలకు సిద్ధం. 2-3 స్థానాల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడాలి. కిషన్ రెడ్డి ఎట్టకేకలకు శివరాజ్ కు టికెట్. 57 మంది ఎంపీలో బీజేపీ 4వ జాబితా. రాజస్థాన్ అసెంబ్లీ బరిలోకి 7 ఎంపీలు. ఛత్తీస్గఢ్ లో 3. ఓకే. మీ ముస్సే కులగణన దేశమంతా జరిపిస్తాం. సిడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చారిత్రాత్మకం. పేదల అభ్యున్నతికి కులగణన కీలకం. దాన్ని నిర్వహించే దేశ శక్తి ప్రధాని మోదీకి లేదు. మా 4 సీఎంల్లో 3 ఓబీసీలే. 10 మంది బీజేపీ సీఎంల్లో ఒక్కరే రాహుల్. మహిళా కోటా వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. సో అది చేసే శక్తి మోదీకి లేదు. సో మేమే చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఏది చంద్రబాబు నాయుడు కేసా? 17A వర్తించేలా ఉంది. ప్రాథమిక అంశాలు అదే చెప్తున్నాయి. స్కిల్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య. అనుమతి లేకుండా అక్రమ కేసు. స్కిల్ పై 2021లో కేసు నమోదు. చంద్రబాబుకు 17A వర్తింపు. కక్ష సాధింపు ఉండొచ్చనే ఆ సెక్షన్ కేసు. దర్యాప్తు ఏమీ చెల్లుబాటు కావు. ఆయన పాత్ర ప్రమేయము లేదు. సుప్రీంకోర్టులో హరీష్ సాల్వే వాదనలు. నేడు కొనసాగుతున్న వాదనలు. బాబు బెయిల్ కస్టడీ పిటిషన్ల డిస్మిస్. విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు. 3 బెయిల్ పిటిషన్లు కొట్టివేద. చంద్రబాబు డిమ్డ్ కస్టడీలో ఉన్నట్లు పరిగణించలేము ఏపీ హైకోర్టు. ఇది మాత్రం ఈ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం మాత్రం అసలు ఆంధ్రలో ఆగమాగం అయిపోతుంది. సో వాళ్ళకు కూడా ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. చూడాలి ఏం జరుగుద్దో వాళ్ళకి. ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడికి సానుభూతి ఏమైనా పెరుగుద్దా లేకపోతే పెరగదా దీన్ని బట్టి చూడాలి. ఆ 4 ప్రశ్నలు తొలగించండి. అభ్యర్థులకి 4 ప్రశ్నలు ఇవ్వండి. మళ్ళీ మూల్యాంకనకు చేసి ఫలితాలు ప్రకటించండి. కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షపై హైకోర్టు తీర్పు. పోటీ పరీక్షలపై ఎన్నికల షెడ్యూల్ ప్రభావం. అబ్బా. సో మొన్న వచ్చిన కానిస్టేబుల్ రిజల్ట్లో ఆ 4 ప్రశ్నలు తొలగించండి. ఆ 4 ప్రశ్నలు తొలగించి అభ్యర్థులకు 4 ప్రశ్నలు మార్కులు ఇవ్వాలి. సో ఆ 4 ప్రశ్నలు తీసేసి ఆ 4 ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్ళీ రిజల్ట్ అనేది విడుదల చేయండి అని ప్రకటించడం జరిగింది. సో చూడాలి. పాపం మొన్ననే చాలా అన్యాయం జరిగింది అభ్యర్థులకు. 82 కోట్లు కట్టాల్సిందే. లేకుంటే ఎదుర పంప్ హౌస్ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేది లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన దక్షిణాది డిస్కమ్. పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఈ పంప్ హౌస్ నిర్మాణం. కరెంటు కనెక్షన్ లేకుండా మోటార్లు అయ్యా డ్రై రన్కు నో ఛాన్స్. 82 కోట్లు కట్టకపోతే వాళ్ళు పంప విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేది లేదు అంటారు. అంటే ఆ బాకీ ఈ 100 కోట్లు పెట్టి అవి కట్టినాం ఈ కట్టినాం అని కట్టినాం ఆడ చూస్తేనేమో బొక్క పెట్టరు. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ అది విద్యుత్ కరెంటు కట్ చేస్తే మరి ఆ మోటార్లు ఎట్లా నడవాలి? నడిచే ఛాన్సే లేదు కదా. సో సాక్షి ఎన్నికలు వచ్చాయో. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. 3, 30, 3. ఇదేదో శ్రీ చైతన్య నారాయణ కాలేజీల ర్యాంకులు వచ్చినట్టుగా 3, 3, 3, 30, 34, 4 అన్నట్టే ఉంది. వీళ్ళు అంతే ఏందో 3 వినపడరు. సెంటిమెంట్ ఆయన్ని ఊరంతా మా కుటుంబమే. విధుల్లో ఉత్తమ సేవలకు జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్గా ఎంపికైన తెలంగాణకు చెందిన రేగట్టే వెంకటరమణపై కథనం. సో అంటే అంగన్వాడీలు వాస్తవం చెప్పాలంటే అన్ని ఏరియాలలో అందరూ కూడా మంచి సేవలు అందిస్తారు. కానీ ది బెస్ట్ చూసి ఇలాంటి పథకాలు ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల
ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కొంచెం ఏమైనా పరిచయం వాళ్ళు కూడా ఇంకా చేసే ప్రయత్నం చేస్తారు. చూడాలి ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ ఇప్పటికే సర్వసన్నద్ధమైంది. కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసింది, బీజేపీ కాడి పడేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత రికార్డును తిరిగి రాసి సెంచరీ కొడుతుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయి. 10 ఏళ్ల ప్రగతి మా పశు ప్రతాపం విశ్వాసనీయతే మా విజయ మంత్రం. బా మళ్ళా మినిమం సెంచరీ కొడతామని కేటీఆర్ గారు చెప్తున్నారు. సో ఈ బీజేపీ వీళ్ళంతా కూడా ఏం చేసేదేం లేదు, బరాబర్ మళ్ళీ పాత రికార్డునే తిరిగి రాస్తారట. ఈసారి సెంచరీ కొట్టే ఛాన్స్ ఉందని కేటీఆర్ గారు అంటున్నారు. ఈసారి సెంచరీ కొడతామని అంటున్నారు. తెలంగాణ నిశ్శబ్ద విప్లవం వస్తుంది. కేసీఆర్ అవినీతి ప్రభుత్వం పోవాలని, మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాం. బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని శక్తి సామర్థ్యాలను వినియోగిస్తాం. మేము ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఈ పథకాల వల్ల దీనివల్ల మేము అధికారంలోకి వస్తాం అంటున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో ఆ స్కీములు పెట్టారు, ఆ స్కీములు పట్టుకొని ప్రజల్లోకి పోతామని వాళ్ళ దీమ. వీళ్ళు అసలు ఏది చెప్పట్లే బీజేపీ వాళ్ళు. మీ ఊకని అధికారంలోకి వస్తారండి, ఎట్టొస్తారు అసలు మీరేం చేస్తారో చెప్పట్లేగా. అంటే మేనిఫెస్టో విడుదల కాలేదని అని చెప్పవచ్చు. మేనిఫెస్టో కంటే మీరేమన్నా దానికంటే ముందు ఉంటాయి కదా, దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు వస్తే కనీసం అవి చెప్పాలి కదా. ఊకనే ఇది అసలు ఏదో తూతూ మంత్రంగా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలన్నట్టు ఇది. రేపో ఎల్లుండో పెన్షన్ పెంపు, గ్యాస్ ధర తగ్గింపు. పెన్షన్ పెంచుతారట, గ్యాస్ ధర తగ్గిస్తారట తెలంగాణలో, హరీష్ రావు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినాయిగా, మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినా మళ్ళీ పెంచుతారు ఇక, మళ్ళీ పెంచి దీని మందం పోగొడతారు ఇక. దీనికి డబుల్ పెంచుతారు ఇక. ప్రజలు ఏందో పిచ్చోళ్ళు అనుకుంటారు నిజంగా. డైరెక్ట్ అసలు ప్రజలైతే ప్రజలను డైరెక్టే మోసం చేస్తారు, అంత ఇదిగా ఉంది. మళ్ళీ ప్రకటించండి కానిస్టేబుల్ తుది ఫలితాలపై హైకోర్టు ఆదేశం. అందరికీ 4 మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించండి, ఆ తర్వాత నియామక ప్రక్రియ చేపట్టాలి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు స్పష్టీకరణ. ఇప్పటికే ఉద్యోగం పొందిన అభ్యర్థిలో గందరగోళం. ఎందుకు గందరగోళం? ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఇంకో 4 మార్కులు యాడ్ అవుతాయి కదా, ఇంకా తప్పేముంది అలా. సో ఆ 4 మార్కులు కలిపిన తర్వాతనే అసలైన రిజల్ట్ను ప్రకటించడని హైకోర్టు ఆదేశించడం జరిగింది. సో తర్వాతనే నెక్స్ట్ ప్రక్రియను స్టార్ట్ చేయాలి అని, స్పష్టీకరణ నియమాన్ని ప్రక్రియ స్టార్ట్ చేయాలని హైకోర్టే ఆర్డర్ ఇచ్చింది అనమాట. సంక్షేమ పథకాలకు బ్రేక్. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో నిలుపుదల. దళిత బంధు, బీసీ బంధు, కళ్యాణ లక్ష్మి, షాది మిమాగ్ర పథకాలకు బ్రేకులు. స్వాహా అమ్మాయి ప్రజలారా, మీరు ఏ రోడ్డు ఎక్కకరి, ఎడ దన్నాలు చేయకరి, సపోర్ట్ చేయకుండా మీ ఇంటికి పోయి మీ ఊరు పోయి సపోర్ట్ చేయకుండా మీ ఊళ్ళో పని చేసుకొని బతుకురి. ఎవరికైతే మీకు అన్యాయం జరిగిందో మీరు అది ఓటు రూపంలో చూపించుకోరు. ఇక అయిపోయింది, అవి రావు ఇక. బీసీ బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, గిలాన్ లక్ష్మి ఏది రావు. వీళ్ళు నేను చెప్తున్నాను కదా, వీళ్ళు వచ్చి యాక్టింగ్ చేస్తున్నారు. అరే మీకు అరే నేను ఇద్దామని అనుకున్నా కానీ మీకు ఎన్నికల కోడు, ఎన్నికల కోడు కావాలనే ఎన్నికల ముందర ఇవన్నీ పెడతారనమాట. అట్లా తూతూ మంత్రంగా ఆడొకటి ఆడొకటి వేసి మనకు ఆశలు లేపి, ఆశలు పుట్టించి ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి వంక తప్పి వంక చెప్పి తప్పించుకుంటు కథ. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్ అందరికి అయిపోద్ది ఇక. 17A నిందితులకు కాదేమో, ఆ సెక్షన్ 17A నిందితులకు కాదేమో, ఆ సెక్షన్ నేరం జరిగిన తేదీకి వర్తిస్తుంది. చంద్రబాబు పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అవినీతిని నిరోధించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం. చట్టం లక్ష్యాన్ని భంగపరిచే వివరణ స్వీకరించలేం. వివరణ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యలు. సుదీర్ఘ వాదనను వినిపించిన చంద్రబాబు న్యాయవాది బాబు న్యాయవాదికి పలు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం విచారణ నేటికి వాయిదా. వాదనను వినిపించనున్న సిఐడి న్యాయవాది.
సో ఈ 17A అనేది నిందితులకు కాదేమోనని సుప్రీంకోర్టు స్పష్టత చేస్తుంది. సో వాదనలు వినిపిస్తున్న సిఐడి ధర్మాసనం నేటికి ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి కేసు మళ్ళా ఈరోజు పోస్ట్ పోన్ చేశారు. చూడాలి మరి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుందా రావట్లేదా అనేది చూడాలి. త్వరలోనే రాష్ట్రానికి చీడ వీరుగాడ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలతో ఇప్పటికే కేసీఆర్ కు చలజ్వరం పట్టింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడుననడంతో ఇకపై ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ డీజీపీ కుట్రలో తిప్పికొట్టి కాంగ్రెస్ పట్టం కట్టాలి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. విప్లవాత్మక పరిపాలన చేసిన మంచే మన బలం ధైర్యం వైఎస్ఆర్సిపి ప్రతినిధుల సదస్సులో ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం. మనం చేసిన మంచే మన బలం, మనం ఏమేం డెవలప్మెంట్ చేసినామో మన ప్రజలకు ఏం మంచి చేసినామో అదే బలం. సో ఆ బలంతోనే మనం ప్రజల్లోకి వెళ్ళిపోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో 15 నుంచి రంగంలోకి కేసీఆర్. వరుస సభలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం 15న తెలంగాణ భవన్లో పార్టీ అభ్యర్థులకు బీఫామర్లు, అనంతరం అభ్యర్థులు ప్రత్యేకంగా భేటీ, బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల. అదే రోజు హుస్నాబాద్ లో సభ నియోజకవర్గంలో పర్యటనలు షురు. 16న జనగాము భువనగిరి, 15న సిద్దిపేట సిరిసిల్ల, 18న జడ్చల్ల మేడ్చల్ల సభలు. మిగతా నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్ తర్వాత ఖరారు. 26 లేదా 28న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహణకు నిర్ణయం. నవంబర్ 9న గజ్వేల్ కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు. కర్ణాటక బిగ్ బాస్ హౌస్ లోకి ఎమ్మెల్యే. ఓరే ఎమ్మెల్యే సార్ లేరయ్యా, అర్జెంటు పని అంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఏదో ఒక రకంగా ఎంట్రీ సంపాదించుకొని వెళ్ళు. ఇక్కడ కార్టూన్ బాగా ఇచ్చిరిగా సార్ లేదయ్యా, అర్జెంటు పని ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఏదో రకంగా ఎంట్రీ సంపాదించుకుని వెళ్ళు. సో ఎమ్మెల్యే పోతుందట, కర్ణాటక ఎమ్మెల్యేకి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ అనేది దొరికిందట, చూడాలి. సో 15న నుంచి అని కేసీఆర్ గారు రంగంలో దిగుతున్నారట. 16న జనగం భువనగిరిలో సభ, 15న సిద్దిపేట సిరిసిల్లాట, 18న జడ్చల్ల మేడ్చల్లో సభలాట. సో మిగతా నియోజకవర్గాల పర్యటన షెడ్యూల్ త్వరలో ఖరారు చేశారట. 26, 27న వరంగల్లో బహారీ బహిరంగ సభ. సో నవంబర్ 9న గజ్వెల్ కామారెడ్డి 2 నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ గారు నామినేషన్లు వేస్తున్నారు. కౌంట్ డౌన్ 50 రోజులే. నవంబర్ 30న రాష్ట్రంలో 119 స్థానాలకు పోలింగ్. తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్గఢ్లో 7, 17 తేదీల్లో, మధ్యప్రదేశ్లో 15, రాజస్థాన్లో 23న పోలింగ్. ఇది తెలంగాణ ఎన్నికల షెడ్యూల్. నోటిఫికేషన్ జారీ. నవంబర్ 3 శుక్రవారం నోటిఫికేషన్లకు చివరి తేదీ. నవంబర్ 10 శుక్రవారం నామినేషన్ల పరిశీలన. నవంబర్ 13 సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. నవంబర్ 15 బుధవారం పోలింగ్. నవంబర్ 30 గురువారం ఓట్ల లెక్కింపు. డిసెంబర్ 3 ఆదివారం ఎన్నికల ప్రక్రియ పూర్తి. డిసెంబర్ 5న మంగళం, మంగళవారం నాడు మంగళం. ఇక రంగంలోకి కేసీఆర్. 15 రాష్ట్ర అదే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో. బీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అవుతుందట. సో ఎవరి ధీమా వారిదే. ఎన్నికల బరిలోకి ప్రధాన పార్టీలు రానున్న 50 రోజులు అత్యంత కీలకం. ఎస్, ఈ 4-5 సంవత్సరాలు చేసింది వేరు, ఈ 50 రోజులు వేరు. ఈ 50 రోజులు అనేది వాళ్ళకి చాలా కీలకం. సో ప్రజలు కూడా ఈ 50 రోజులు చూడొద్దు. రాజకీయ నాయకులకేమో 50 రోజులు కీలకం, ప్రజలకేమో ఈ 4 సంవత్సరాలు కీలకం. ఈ 4 సంవత్సరాలలో ఎవరు ఏం చేసిర్రు, ఎవరు మంచి చేసిర్రు, ఎవరు చెడు చేసిరు అనేది మీకు కీలకంగా ఆలోచించుకోవాలి మీరు. సో ఆ ఆలోచన రాకుంటే 50 రోజులు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం మీ నాయకులు చేస్తారు. సో మీరు తెలివిగా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి. చంద్రబాబు కేసులో సెక్షన్ 70A వర్తించేలా కనిపిస్తోంది. ఈనాడైనా ఆంధ్రజీతనం కనిపిస్తుందని ఉంది, సాక్షిలేమో కనిపించదేమో అని ఉంది.
అంటే ఇక దీని బట్టి అర్థమవుతుంది ఎవరు ఈ పేపర్ ఎవరికి ఫేవర్ ఉందో అర్థమవుతుంది. ఆరు గ్యారంటీలే మా అభ్యర్థులు, సంపద పెంచాలి పేదలకు పంచాలనేది కాంగ్రెస్ నినాదం, అభ్యర్థుల ప్రకటనపై వ్యూహాత్మకంగా ముందుకు టీపీసీసీ రేవంత్ రెడ్డి. సో ప్రజలకు సంపద పెంచాలి పేదలకు పంచాలి కాంగ్రెస్ నినాదం, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం. భారతీయ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు మూడు స్థానాలకే పోటీ, రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నేడు రాష్ట్రానికి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాష్ట్ర అధ్యక్షుడు గారిని మార్చి మళ్ళీ బండి సంజయ్ని పెడతారని వార్తలు కూడా వినపడ్డాయి ఆ మధ్యన. మరి ఏందో మరి ఇంకా కాలేదు. చూసినా ఆదాం హైదరాబాద్ కథనంపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం, పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు చేశారు. ఆగ మేఘాల మీద నివేదిక పంపిన ఉన్నత అధికారులు. భవనంలో ఈవీఎంల ఐటీ హబ్బా, ఎస్ కరెక్టే కదా, మరి అందులో ఈవీఎంలు పెడతారా ఐటీ హబ్ పెడతారా? ఈవీఎం ఉన్న కాడ ఐటీ హబ్ ఎట్లా పెడతారు? ఎంత డేంజరు, ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది? ఆ భవనంలో ఈవీఎం పెట్టాలనా ఐటీ హబ్ పెట్టాలనా అనేది చర్చించి చెప్తాం ఎస్ఆర్పిటి జిల్లా కలెక్టర్. మరి అయ్యాలే నాకేం మళ్ళీ బూత్లు వస్తాయి, పెట్టేటప్పుడు కళ్ళు కనపడలేదా? ఇది ఐటీ హబ్ ఇలా ఈవీఎంలు పెట్టకూడదని, నువ్వు కలెక్టరే కదనయ్యా నీకు తెలియదా? ఒకళ్ళు వచ్చి పొట్టికాయలు వేస్తా కానీ అప్పుడు నిధులు లేవా? పాత కలెక్టర్ భవనం కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉందంటూ సమాచారం. అవును మరి అది పాత కలెక్టర్ అంటే ఆఫీస్ ఎవరు అనుకుంటున్నావు? అధికార పార్టీకి సంబంధించిన అనేది ఆయన ఆయన ఆధీనంలోనే ఉంటుంది, వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. ఓ ఇట్లుంది, ఇవన్నీ జిమ్మిక్కులు చేస్తారనమాట. ఇక నమస్తే తెలంగాణ, ఏయ్ కాకా, కేసీఆర్ కాకా, ఎన్నికల నగర తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్. హ్యాట్రిక్ హమారా, ఎన్నికలకు ఏదైనా విజయం గులాబీదే, చరిత్ర చాటి చెప్పిన వాస్తవం ఇదే. రాష్ట్రంలో కేసీఆర్ ప్రపంచాన్ని అడ్డుకోగలిగే పార్టీ ఇంతవరకు లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బస్తీమే సవాల్, ప్రతిపక్ష పార్టీలకు గులాబీ హడల్, సర్వేలు, జాతీయ మీడియాలు, ప్రముఖ ఎన్నికల విశ్లేషకుల నోట బీఆర్ఎస్ మాట, ఎవ్వరి ధీమా వాళ్ళకుంది. ఏయ్ బస్తీమే సవాల్ అంటుండే కేసీఆర్, మొత్తానికి ఫామ్ హౌస్లో ఉండి జర మంచిగా రెస్ట్ తీసుకొని మొత్తం బలం చేకూర్చుకొని ఇక ఎన్నికల బరిలోకి దిగుతుండు కేసీఆర్ గారు. సో రాష్ట్రంలో కేసీఆర్ ప్రపంచాన్ని అడ్డుకునే పార్టీ ఇంత మారికి ఇంత మటుకు లేదట. అసెంబ్లీ ఎన్నికల్లో బస్తీమే సవాల్ అంటుండు, అన్ని సర్వేలు కూడా అందరి మేధావులు మా నోట్లో కూడా బీఆర్ఎస్ఏ వస్తుంది, కేసీఆరే గెలుస్తాడని చెప్తురాట, వేరే ఆప్షనే లేదని అంటున్నారు. ఎందుకంటే ఇది నమస్తే తెలంగాణ కాబట్టి వాళ్ళ పేపర్, ఇది టీఆర్ఎస్ పేపర్ కాబట్టి చెప్తున్నాను నేను, వాళ్ళ అన్ని పేపర్తో పాటు ఈ పేపర్ కూడా చదవాలి కాబట్టి చెప్తున్నాను మీ అందరికీ. సో సేమ్ ఇళ్ళ కూడా అదే ఉంది, ఈ కొత్తగా ఏం లేదు. పాత సర్వేలతో ఫేక్ ప్రచారం, కాంగ్రెస్ బీజేపీ సోషల్ మీడియా బరితెగింపు, గత సర్వేలు పోస్టు చేస్తూ చీటింగ్, డర్టి మైండ్ గేమ్తో ప్రజల్లో గందరగోళం, తేదీలతో దొరికిపోయిన కాంగ్రెస్ పన్నాగం. ఏంది కాంగ్రెస్ కుక్కర్లు ఎరా, అప్పుడే ప్రలోభాలకు దిగిన హస్తం పార్టీ ఓటర్లకు కుక్కర్లకు పంచుతున్న పట్టివేత, గోపాన్పల్లిలో 80 రైస్ కుక్కర్ల స్వాధీనం, ఇద్దరు అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు. అప్పుడే స్టార్ట్ చేసినానే ఎన్నికలు కోడ్ నిన్ననే వచ్చింది, ఎన్నికలు కోడ్ రాని ఆలస్యం అప్పుడే మేఘాల మీద పంచడాలు మొదలుపెట్టిగా. ఏమో లేదు ఆయన ఈ పుణ్యాన్ని అయినా ప్రజలకు పాపం ఏదో రూపాయి వస్తుంది అట్టనని ఇకపోయినా ఏదో ఈ కుక్కర్ బొక్కర్ ఏదన్నా వస్తుందిగా. మనసుతో ఆలోచించి ఓటేయండి. మునగాడు ఒకవైపు,
మోసగాళ్లంతా మరోవైపు. రాష్ట్రంలో కేసీఆర్ కు సాటి పోటీ నేతలెవరు? మోదీ రాహుల్ కు తెలంగాణపై ప్రేమ ఎక్కడ? తెలంగాణ ప్రజల్ని గోసపెట్టింది కాంగ్రెస్ ఏ. మూడోసారి కేసీఆర్ సీఎం. సో మనసు పెట్టి ఆలోచించి ఓటేయండి అని కేటీఆర్ గారు అన్నారు. మోసగాళ్ళు ఒకవైపు, మనుగాళ్ళంతా మరోవైపట. మరి మీరు కూడా మోసాలు చేశారు కేసీఆర్ గారు. కేటీఆర్ గారు మీ నాన్నగారు కూడా ఎన్ని మోసాలు చేసిండో ప్రజలకు తెలుసు. ఎన్ని మోసాలు తెలుసా? ఇప్పుడు ఇది ఓ ఇక్కడనే చూసినావుగా, గ్రూప్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఏనా? గ్రూప్ టూనా? చూడు, గ్రూప్ టూ వాయిదా. దేనికి వాయిదా పడ్డది? ఇది మోసం కాదా? పిచ్చోళ్ళ చదువుకున్న వాళ్ళు. కాళేశ్వర్ ఏదైంది? ఓ 82 కోట్లు డబ్బులు కట్టకపోతే కరెంటు బీకేస్తాం అంటారు. మరి ఇది మోసం కాదా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాను. ఇచ్చిరా? అందరు దళితులకు ఇచ్చిరా? దళిత బంధు అందరికి ఇస్తాను. అందరు దళితులకు ఇచ్చిరా? ఆడ మోసం చేయలేదా? 3 ఎకరాల పొలం దగ్గర మోసం చేయలేదా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడ మోసం చేయలేదా? ఏడిచ్చిరు? ఉద్యోగులకు నిరుద్యోగ భూతి, ఉద్యోగులకు నిరుద్యోగ భూతి ఇస్తాను, అక్కడ మోసం చేయలేదా? ఎట్లా సార్ మోసాలు పెట్టుకొని మీరు మోసం అని మాట్లాడుతున్నారు? సో మిషన్ భగీరథ ఎంత మోసం? ఇది కాదా? ఇది మోసం కాదా? ప్రజలు మీ మోసాలు కూడా చూస్తారు. మీరేం బుద్ధిమంతులు అనట్లే. మీరు ఇలా అధికారులు కాబట్టి ఎగిరెగిరి పడుతురు. సో నువ్వనేది కూడా కరెక్టే. మోసగాళ్ళు ఎవరనేది ప్రజలే తెలుసు. మీరు చేసిన మోసాలు కూడా గుర్తున్నాయి ప్రజల్లోకి. చూడు, సర్పంచ్ ఎమ్మెల్యే ముంగల దళిత మహిళని తన్నాడు దళిత బంధువు మీద ఫిర్యాదు చేయడానికి పోతే. మోసం కంటే ఎక్కువ అసలు ఎంత దౌర్జన్యం చూస్తున్నావా? మోసం సంగతి దేవుడు ఎరుగు. మరి ఆ దౌర్జన్యాలు ఏంది కేటీఆర్ గారు? మహిళలను చూడకుండా ఒక ఎమ్మెల్యే ముంగల తన్నిండంటే వానికి ఎంత ధైర్యం, వానికి ఎంత కొవ్వు, ఎంత ఇది ఉండాలి వానికి. సో అంటే అదే నేను చెప్పేది, ఒక దళిత మహిళని అంత బహిరంగంగా అంత మందిలో ఒక ఎమ్మెల్యే ముంగల తల్లిందంటే ఓ నాయన మీరు బా మీరు బుద్ధిమంతులని చెప్తున్నాయి. ఈ మునగాడు, ఈ మోసగాడు, మీరు బుద్ధిమంతులా? అంటే మహిళలు కాబట్టేగా, దళితులు కాబట్టేగా మీరు తన్నేది? అదే నీ ఎలవన్నో అదే రెడ్ ఉన్నో ఏమన్నా తన్నే ధైర్యం ఉందా మీకు? తన్నలేరు. మీ కులపోలను మీరు కాపాడుకుంటారు. ఏ యదవ నా కొడుకు చూడు మదిగోళ్ళ మీద పడతారు, దళితుల మీదనే పడతారు. ఎందుకంటే మేము లేని వాళ్ళం, మేమేం చేయలేమని అనుకుంటారు. ఓటు ఓటు ఉందే, ఓటుతో చెప్తాం మీ సంగతి, ఒక్కొక్కళ్ళ సంగతి. ఏం పేపర్ ఇది అమ్మా? అంత పెంట ఉంది ఇలా రైట్. ఇది ఈరోజు మన ఎస్ఎంఐ ఛానల్లో మార్నింగ్ న్యూస్. ప్రజల్లాగా గుర్తుపెట్టుకోండి, 50 రోజులు మిమ్మల్ని చాలా ప్రలోభాలకు గురి చేస్తారు, బరాబరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడు, పాపం దళిత మహిళలకు బహిరంగంగా తన్నిండు. మీరు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీ సైదయ్య మామిడి, ఎస్ఎంఐ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.